హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా రీసెంట్గా నేను నా బేబీ సెకండ్ బర్త్డే కోసం 2 ఫ్రాక్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. వైట్ అండ్ ఎల్లో కలర్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో ఉన్న ఈ యొక్క ఫ్రాక్, సెకండ్ వచ్చి వైన్ కలర్లో ఉన్న ఈ యొక్క ఫ్రాక్ అండి. సో ఒకవేళ మీ గర్ల్ బేబీ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో యూస్ఫుల్ అవబోతుంది. ఒకవేళ మీ గర్ల్ బేబీ లేకపోయినా మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా గిఫ్ట్ ఆప్షన్ కింద ఇవ్వడానికి కూడా ఈ ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇదే ఫస్ట్ టైం ఎవరైనా అమ్మ పాఠశాల విజిట్ చేస్తే ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి ఇమీడియట్గా మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. సో మూవ్ ఆన్ టు ద వీడియో. చూడగానే నచ్చేసింది, వెంటనే ఆర్డర్ చేశానంటే రివ్యూస్ కూడా సూపర్ డూపర్గా ఉన్నాయి. సో నెక్ పార్ట్లో మనకి ఈ విధంగా రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రాక్ యొక్క పైన పార్ట్లో మనకి ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనేది నెట్లో ప్రొవైడ్ చేశారండి. అట్ ద సేమ్ టైం పైన ఈ విధంగా చిన్న ఫ్లవర్ కూడా అటాచ్ చేశారు. ఫ్రాక్ బాటంలోకి వస్తే మనకి స్పెషల్గా అట్రాక్షన్ పార్ట్ ఇదే అనమాట. సో ఈ విధంగా ఫ్లవర్స్ మీరు చూసారా, ఎంత గార్జియస్గా, ఎంత క్యూట్గా, ఎంత ప్రిటీగా ఉన్నాయో. సో పైన 2 ఫ్లవర్స్, తర్వాత నెక్స్ట్ లైన్ 3 ఫ్లవర్స్, నెక్స్ట్ లైన్ మనకి టోటల్గా 4 ఫ్లవర్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలా బాగుంది లుక్ అయితే. బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్లో మనకి ఈ విధంగా రఫుల్ టైప్లో వైట్ కలర్లో ఉంటుంది, కింద మనకి ఎల్లో కలర్ రఫుల్లో ఉంటుంది అనమాట. ఫ్రాక్ యొక్క నడుం భాగంలో మనకి 3 ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ మధ్యలో కూడా ఈ విధంగా వైట్ కలర్ క్యూట్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎక్సలెంట్ గా ఉంది ఈ ఫ్రాక్ యొక్క లుక్ అయితే మనకి. సో ఈ ఫ్రాక్ మనకి స్లీవ్లెస్ వస్తుంది. నేనైతే నా వెడ్డింగ్ ఫ్రాక్ లో కొంచెం మెటీరియల్ మిగిలితే దాంతో నేను హ్యాండ్స్ అనేది అటాచ్ చేయించాను. హ్యాండ్స్ లేకపోయినా కూడా ఈ ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. సో నా దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి నేను అటాచ్ చేయించుకున్నాను. సో బ్యాక్ న మనకి ఆ ఫిట్టింగ్ కోసం ఈ విధంగా థ్రెడ్డింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. పార్టీస్ టైంలో, ఫంక్షన్స్ టైంలో, ఫెస్టివల్స్ టైంలో ఎవరికైనా మీరు గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ యొక్క ఫ్రాక్ అనేది. ఈ ఫ్రాక్ యొక్క బ్యాక్ పార్ట్లో మనకి ఈ విధంగా రఫుల్స్ టైప్లో డిజైన్ అనేది ఉంటుందన్నమాట. కలర్ చాలా రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. 3 మంత్స్ బేబీస్ నుంచి 3 to 4 ఇయర్స్ బేబీస్ వరకు ఇక ఫ్రాక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. పక్కనే సైజ్ చార్ట్ కూడా ఉంటుంది. సో మీ బేబీ యొక్క సైజ్ ఆధారంగా మీరు ఇది ఆర్డర్ చేయొచ్చు. సో టాప్ లేయర్లో మనకి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. సెకండ్ లేయర్లో మనకి శాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి లోపల. సో దాని నెక్స్ట్ లేయర్లో మనకి నెట్ అనేది నెట్తో క్లోజ్ చేశారన్నమాట. సో బేబీకి స్కిన్కి టచ్ అయ్యే లేయర్లో మాత్రం సాఫ్ట్ కాటన్ అనేది యూజ్ చేశారు. సో ఓవరాల్గా ఇందులో మనకి 5 లేయర్స్ ఉన్నాయి. సో బేబీకి స్కిన్కి టచ్ చేయడం మాత్రం సాఫ్ట్ కాటన్ అనేది యూజ్ చేశారు కాబట్టి బేబీ స్కిన్కి బ్రీతబుల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఎటువంటి ఇరిటేషన్ కలగకుండా ఉంటుంది. ఫ్రాక్ వచ్చి ఈ విధంగా మనకి ఆక్ వైన్ కలర్లో ఈ విధంగా ఉందండి. చాలా బాగుంది ఈ ఫ్రాక్ లుక్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీకు చూసినట్టు ఎంత షైనీగా ఉందో చూసారా. నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే ఈ విధంగా షైనింగ్గా ఉంటుంది. డే టైం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కలర్ అనేది. ఇక ఫ్రాక్ వచ్చి స్లీవ్లెస్ ఫ్రాక్ అండి. ఇక ఫ్రాక్లో ద మెయిన్ అట్రాక్షన్ పార్టీస్ ఇందులో యూజ్ చేసిన డిజైన్ అనమాట. మనకి ఆ నెక్ పార్ట్లో ఈ విధంగా లవ్ సింబల్తో సాఫ్ట్ నెట్తో ఫుల్గా డిజైన్ ఉందండి. అదేవిధంగా నెక్ మీద మనకి చిన్న చిన్న కుందన్స్ అటాచ్ చేసిందనమాట. అది ఓన్లీ నెక్ పార్ట్లోనే ఈ విధంగా అవైలబుల్గా ఉంది. సో నెక్ పార్ట్ నుంచి మనకి కింద ఫ్రాక్ గేర్ పార్ట్లోకి వస్తే ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఫ్రాక్ మీద ఫుల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో ఈ విధంగా లీఫ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు దగ్గరనే చూపిస్తాను. సో ఈ విధంగా లీఫ్ డిజైన్ ఉన్నదన్నమాట. సో బ్యాక్ సైడ్లో కూడా ఈ విధంగా డిజైన్ ప్రొవైడ్ చేశారు. వెనకతలో మనకి ఈ విధంగా జిప్ అనేది ఉంటుంది. అండ్ 2 థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫిట్టింగ్ కోసం. ఈ ఫ్రాక్లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ సిల్క్ అండి. చాలా కంఫర్టబుల్గా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బేబీస్కి క్యారీ చేయడానికి. ఎందుకంటే బాగా హెవీగా ఉన్న బట్టలు వేస్తే పిల్లలు క్యారీ చేయడానికి ఇష్టపడరు. అట్ ద సేమ్ టైం చాలా చిరాగ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మనకు అనిపిస్తుంది సాఫ్ట్ టిష్యూ సిల్క్ అనేది యూజ్ చేశారు. లోపల మనకి సెకండ్ లేయర్లో సాఫ్ట్ టిష్యూ యూజ్ చేశారు. అదేవిధంగా 3rd లేయర్లో కూడా ప్రీమియం సాటన్ అనేది యూజ్ చేశారండి మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు. ఆ సాటన్ని కవర్ చేయడం కోసం పైన మనకి 4th లేయర్లో నెట్ అనేది యూజ్ చేశారు. 5th లేయర్లో మనకి అంటే బేబీకి కాంటాక్ట్ అయ్యే లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్లో మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ అనేది యూజ్ చేశారన్నమాట. సో సైడ్ చార్ట్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మీ బేబీ యొక్క సైడ్ చార్ట్ అకార్డింగ్గా ఇది మీరు తెప్పించుకోవచ్చు. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ మీరు ఆర్డర్ చేయొచ్చు. సో ఇది విష్కరో అనే బ్రాండ్ నుంచి తెప్పించానండి. ఆల్రెడీ జస్ట్ ఫస్ట్ బర్త్డే కోసం కూడా ఒక రెడ్ కలర్ ఫ్రాక్ తెప్పించాను. ఆల్రెడీ ఆ ఫ్రాక్ గురించి రివ్యూ చేసి ఉన్నాను. సో ఐ హోప్ ఈ యొక్క 2 ఫ్రాక్స్ మీకు ఎంతగానో నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ 2 ఫ్రాక్స్కి సంబంధించి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు కూడా కావాలంటే మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. అమ్మ పాఠశాల వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కటి ఇన్ఫర్మేషన్తో మనందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.